క్రైస్త లార్డ్ యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామములో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి పాపానికి ప్రేరేపించే ఐదు కారణాల గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటిది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపమును ఏది కంటుందంటే దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది. అంటే పాపానికి మూల కారణం ఏంటంటే మరి దురాశ. మరి దురాశ అంటే ఏంటంటే నీకు లేని దాన్ని నువ్వు కోరుకోడు, నీ పొరుగు వారికి ఉన్నదాన్ని నువ్వు కోరుకోడు, దేవుడు నీకు ఇవ్వని దానిని గురించి నువ్వు ఆశపడటమే దురాశ. మరి మొట్టమొదటి మానవులైన ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు హవ్వ మరి పాపం చేయడానికి కారణం ఏంటి, మరి సాతాను ఏం చెప్పాడంటే మీరు పండు తింటే మరి దేవతల్లాగా అయిపోతారు అనగానే మరి హవ్వలోకి ఈ యొక్క దురాశ ప్రవేశించింది, నేను దేవతల్లాగా ఉండాలి. కానీ ఆలోచిస్తే మరి హవ్వ ఆదాము ఎలా సృష్టించబడ్డారంటే దేవుని పోలికలు సృష్టించబడ్డారు దేవుని యొక్క స్వరూపంలో. అది ఎంత మరి ఆశీర్వాదకరమైన విషయం, ఎంత సంతోషింపదగిన విషయం. దేవుడు మమ్మల్ని తన పోలికలు సృష్టించుకున్నాడు. మరి ప్రతిరోజు కూడా దేవుడు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. అప్పుడు మరి దేవుడు తనలాగే మమ్మల్ని సృష్టించుకున్నాడు, తన బిడ్డలుగా సృష్టించుకున్నాడు, తన పోలికలో తన స్వరూపంలో మమ్మల్ని మరి సృజించాడని సంతోషిస్తూ ఆనందించాల్సింది పోయి ఈమె మరి లేని దానిని కోరుకుంటుంది. దేవతల్లాగా అని ఏదో చెప్పగానే ఆశపడింది, దురాశ ఆమెలోనికి వచ్చేసింది. మరి యాక్చువల్గా తన పరిస్థితి మంచిగా ఉంది, దేవుడు మంచిగా సృష్టించాడు, ఇక వేరేది కోరుకోవాల్సిన అవసరం లేదు. మరి నీకు ఈ దేవుడు ఏదైతే ఇచ్చాడో అది నీకు శ్రేష్టమైనది. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో దానిని బట్టి నువ్వు తృప్తి చెంది దేవునికి స్తుతి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నట్లయితే మరి నువ్వు పాపంలో పడిపోవు, నీలోకి దురాశ రాదు, ఇక ఏదో వేరేది కోరుకోవాలనే ఆశ ఆలోచన నీకు రాదు. మరి నీకున్న దానిని బట్టి నువ్వు తృప్తి చెందినప్పుడు మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ మాటలు పౌలు రాస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో మరి నేను సంతృప్తిగా ఉన్నాను అని పౌలు చెప్తున్నాడు. తన స్థితిని బట్టి మరి పౌలు సంతృప్తిగా ఉన్నాడు. ఏ స్థితి అయినా సమృద్ధిగా ఉన్నా లేమిలో ఉన్నా దేవుడు తనకి ఏ పరిస్థితులు అనుమతిస్తే ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం పౌలు నేర్చుకున్నాడు. నీ జీవితంలో కూడా ఇప్పుడు నువ్వు ఒకవేళ పేదరికంలో ఉండొచ్చు, ఒకవేళ నువ్వు దేన స్థితిలో ఉండొచ్చు, మరి ఏ స్థితిలో నువ్వు ఉన్నా కూడా ఇది దేవుడు నాకు అనుమతించాడు, ఈ స్థితిలో కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఇప్పుడు నాకు ఈ పరిస్థితి నాకు ఇది మంచిది కాబట్టి దేవుడు ఇది అనుమతించాడు, ఎప్పుడైతే నాకు వేరే పరిస్థితిలోనికి వేరే స్థితిలోనికి దేవుడు నన్ను తీసుకెళ్తాడో అప్పటి వరకు దేవుడు నన్ను ఉంచిన ఈ స్థితిలో నేను తృప్తి కలిగి ఉంటాను, ఆయన నాకు తోడై ఉన్నాడు, నాకు అన్నీ కూడా ఆయన సహాయం చేస్తాడు, ఆయన కృప నాకు తోడుగా ఉందని. మరి దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో మరి ఏ పరిస్థితిలో ఉంచాడో దానిని బట్టి నువ్వు తృప్తి పడినట్లయితే అప్పుడు సాతాన్ యొక్క మరి యొక్క మాటలు నీ మీద పనిచేయవు, మరి ఈ యొక్క దురాశ అనే పాపం నీలోకి రాకుండా ఉంటుంది. అందుకోసం ఏం చెప్తున్నాడంటే 6వ వచనంలో, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. నువ్వున్న స్థితిని బట్టి కృతజ్ఞతాస్థుతి చెల్లించు దేవునికి, దేనిని గురించి చింతించొద్దు, దానిని గురించి ప్రార్థించు, కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలు తెలియజేయి. నాకు ఇంకా ఈ కొదువు ఉంది ప్రభువా, నా జీవితంలో ఇంకా ఈ సమస్య ఉంది అని కృతజ్ఞతాపూర్వకంగా నన్ను ఈ స్థితిలో ఉంచావు ప్రభువా, ఇది నాకు మేలైనది, ఇది నాకు క్షేమకరమైనదని దేవుణ్ణి స్తుతిస్తూ మరి నీ యొక్క విన్నపాలు దేవునికి మరి తెలియజేయమని మరి పౌలు ఇక్కడ రాస్తున్నాడు.
కాబట్టి నీ స్థితిని బట్టి నువ్వు సంతృప్తి కలిగి దేవునిని స్తుతించినట్లయితే మరి దురాశ అనే పాపంలో మరి నువ్వు పడిపోకుండా దురాశ ఎప్పుడైతే నీలోకి వస్తుందో అది పాపానికి నిన్ను నడిపిస్తుంది కాబట్టి దురాశకు నువ్వు అవకాశం ఇవ్వకుండా ఉన్నట్లయితే మరి ఆ పాపంలో పడిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు తర్వాత ఆదికాండము 4:7 రెండవ కారణాన్ని చూద్దాము ఆదికాండము 4:7 నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును దాని నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువని నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును సత్క్రియ చేయలేదు ఇక్కడ కయ్యిను హేబెలేమో మరి తొలిచూలున పుట్టిన మరి ఆ యొక్క మందలో పుట్టిన వాటిని క్రొవ్విన వాటిని తెచ్చాడు తొలిచూలున పుట్టిన అంటే మొదట అర్పణ దేవునికి ఇచ్చాడు మొదట వచ్చిన ఆ యొక్క ఫ్రూట్ని ఆ యొక్క తొలిచూలున పుట్టిన వాటిని దేవునికి ఇచ్చాడు దేవుణ్ణి ఘనపరిచాడు విలువైనవి శ్రేష్టమైనవి మరి క్రొవ్విన వాటిని తెచ్చి మరి దేవుణ్ణి ఘనపరిచాడు కయీనేమో కయీను కూడా అర్పణ ఇచ్చాడు కానీ అందులో శ్రేష్టత లేదు మరి మంచివి మరి తొలిచూలున వచ్చిన ఫ్రూట్స్ కానీ వాటిలో మంచి లోపం లేనివి మరి చూసి దేవునికి ఇవ్వాలి కానీ నిర్లక్ష్యంగా ఏదో కొంత అర్పణ తీసుకొని వచ్చాడు అయితే దేవుడు అంటున్నాడు సత్క్రియ చేయని ఎడల వాకిట పొంచి ఉండును ఇతను సత్క్రియ చేయలేదు అంటే క్రియ చేశాడు కానీ దానిని సరిగ్గా చేయలేదు మరి ఇంగ్లీష్లో రాయబడింది ఇఫ్ దౌ డూయెస్ట్ నాట్ వెల్ సిన్ లయత్ ఎట్ డోర్ నువ్వు సరిగా చేయకపోతే నీవు ఏదైనా పని చేసినప్పుడు దేవునికి అర్పణ అర్పించినప్పుడు లేదంటే దేవుని కార్యాన్ని చేసేటప్పుడు చేస్తున్నావు కానీ దానిని సరిగా చేయకపోతే వాకిట పాపము పొంచి ఉండును ఇది కూడా పాపాన్ని మరి ఆకర్షిస్తుంది నీవు దేవుని కార్యాన్ని చేసేటప్పుడు మరి దేవునికి అర్పణ అర్పించేటప్పుడు నీవు జాగ్రత్తగా శ్రద్ధగా చేయాలి మరి యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక అని యిర్మీయా గ్రంథం 48:10 రాయబడింది దేవుని కార్యాన్ని నువ్వు అశ్రద్ధగా చేయకూడదు నిర్లక్ష్యంగా చేయకూడదు దేవుని పనిని సంపూర్ణమైన భక్తితో శ్రద్ధతో నువ్వు చేసినప్పుడు మరి ఆ పని దేవునికి ఇష్టమైంది ఉంటుంది నువ్వు సత్క్రియ చేసినప్పుడు నువ్వు చేయాల్సిన పని చక్కగా చేసినప్పుడు నువ్వు తల ఎత్తుకుంటావు అలా కాకుండా నిర్లక్ష్యంగా చేస్తే మరి అది పాపాన్ని ప్రేరేపిస్తుంది ఆ పరిస్థితి ఏం చేస్తుందంటే ఏదో ఒక పాపము నీలోకి ఎంటర్ అయ్యేలాగా నీలో ఉన్న నిర్లక్ష్యము మరి పాపానికి మరి డోర్స్ ఓపెన్ చేస్తుంది కాబట్టి మరి నువ్వు చేసే పనిని శ్రద్ధగా చేయాలి చక్కగా చేయాలి తర్వాత 3వది మనం చూద్దాము ఆదికాండము 3:17 ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి ఇక్కడ మరి ఆదాము చేసిన తప్పు ఏంటంటే తన భార్య మాట విన్నాడు మరి తన భార్య దేవునికి వ్యతిరేకమైన మరి కార్యాన్ని చేయమని చెప్పినప్పుడు ఆ మాట విన్నాడు అది ఏం చేసిందంటే ఆదాము పాపం చేయడానికి ప్రేరేపించింది కాబట్టి యేసుప్రభు వారు అంటున్నారు మార్కు సువార్త 4:24 మీరేమి వింటున్నారో మరి జాగ్రత్తగా చూసుకోండి మీరు వినే దానిని బట్టి మరి మీ హృదయం నింపబడుతుంది అందులో నుంచి మరి యొక్క పాపం బయటకు వస్తుంది మీరు చెడ్డవాటిని వింటే మరి మీరు మరి చెడ్డ విషయాల గురించి మీరు మీ హృదయాన్ని నింపుకుంటే మీలో నుంచి అవుట్పుట్ పాపమే వస్తుంది కాబట్టి మీరు వినేదాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా చూసుకోవాలి మరి చెడ్డవాటి గురించి వినకుండా పాపాన్ని గురించి వినకుండా మీ చెవులు మూసుకోవాలి మరి యెషయా గ్రంథంలో రాయబడుతుంది మరి హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని వాడు ఉన్నత స్థలంలో నివసిస్తాడు అసలు మాట కూడా వినకూడదంట ఇప్పుడు చక్కగా న్యూస్ మొత్తం చదువుతూ ఉంటాం ఎక్కడో జరిగింది మనం తెలుసుకోవాలి ఏం జరుగుతుందో అని మరి వాళ్ళు వివరించి అన్నీ రాస్తుంటే చక్కగా చదివేస్తూ ఉంటారు మరి న్యూస్ పెట్టుకొని అన్నీ వింటూ ఉంటారు అయితే దేవుడు అంటున్నాడు హత్య అనే మాట కూడా నీ చెవులకు వినబడకూడదు నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే నువ్వు ఏం వింటున్నావో అది నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది మరి సామెత గ్రంథం 14:7 మరి దేవుడు సెలవిస్తున్నాడు ఏం చేయాలంటే ఎవరైనా బుద్ధిహీనుడిని ఎదుటున్నప్పుడు వానిలో ఒక మరి జ్ఞానం కలిగిన మాటలు కనబడకపోతే
నువ్వేం చేయాలంటే వాని యొద్ద నుండి తొలగిపోవాలి. ఎవరితోనైనా నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళ మాటల్లో జ్ఞానం లేదు, వారి మాటల్లో బుద్ధిహీనత ఉంది. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి. ఇక్కడ వచ్చాను కదా, వెళ్ళిపోతే మళ్ళీ ఇతను ఏమన్నా అనుకుంటాడేమో అనుకొని అక్కడే ఉన్నావంటే మరి నువ్వేది వింటున్నావో అదే నీ జీవితంలో పనిచేస్తుంది. అది నిన్ను పాపం చేయడానికి నిన్ను నడిపిస్తుంది. కాబట్టి సామెతల్లో ఉంది మాట, సామెతలు 14:7. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోమ్ము, జ్ఞానవచనములు వాని ఎందు కనబడవు కదా. బుద్ధిహీనులు, నీకు ఎలా తెలుస్తుంది వాళ్ళు బుద్ధిహీనులా కాదా అంటే వారు మాట్లాడే మాటలను బట్టి. వారిలో జ్ఞానం కనబడకపోతే అక్కడి నుంచి నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే నీ చేత పాపం జరగకుండా ఉండునట్లు నువ్వు శ్రద్ధగా నువ్వేమింటున్నావో దాని విషయమే నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి మరి బుద్ధిహీనుని ఎదుట నుంచి నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి. తర్వాత ప్రసంగి గ్రంథం 5:5. ఆరవచనం, నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. ఇంగ్లీష్లో రాయబడింది, సఫర్ నాట్ యువర్ మౌత్ టు కాస్ దై ఫ్లెష్ టు సిన్. నీ యొక్క నోటి ద్వారా మరి నువ్వు మాట్లాడే మాటలు ఏం చేస్తాయి అంటే నీ దేహాన్ని మరి పాపానికి నడిపిస్తే. నువ్వు మాట్లాడతావు, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడతావు, కానీ ఆ మాటల్లో ఉన్న బుద్ధిహీనత, ఆ వ్యర్థమైన మాటలు ఏం చేస్తాయి అంటే ఆటోమేటిక్గా మరి నీ యొక్క దేహాన్ని పాపానికి నడిపిస్తే. ఎప్పటి వరకు నువ్వు బాగానే ఉంటావు, కానీ ఎప్పుడైతే నువ్వు వ్యర్థంగా మాట్లాడతావో మరి బుద్ధిహీనంగా మాట్లాడతావో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే నీ శరీరం పాపానికి ప్రేరేపించబడుతుంది. నీ నోటి మాటలు నీ శరీరాన్ని పాపానికి నడిపిస్తాయి. కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నీ దేహాన్ని పాపానికి ప్రేరేపించేంత పని నీ నోటి వలన జరగనీయకము. అలాగే 2వచనంలో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశం మందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. నీ మాటలు కొద్దిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మాట్లాడేటప్పుడు మరి దేవుడు వింటున్నాడు ఈ మాటలు అన్నట్లుగా మరి జాగ్రత్త కలిగి ఉండాలి. నీ నోటికి ఎదుస్తుంది మాట్లాడడం, ఇతరుల మీద నిందలేసేయడం, లేకపోతే అంతా నాకు తెలుసు అన్నట్లుగా మరి గొప్ప గొప్ప మాటలు నువ్వు మాట్లాడితే మరి దేవుడు ఆకాశం ముందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నువ్వేం చేయగలుగుతావు దేవుడు నిన్ను శిక్షిస్తే నీ మాటలను బట్టి. కాబట్టి నువ్వు నీ మాటలను అనాలోచనంగా మాట్లాడకుండా నీ నోటిని కాచుకో. నీ మాటలు కొద్దిగా ఉండవలెను, ఎందుకంటే నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి. మరి నీ యొక్క నోటి ద్వారా మరి మాట్లాడే మాటలు పాపానికి, నీ యొక్క శరీరాన్ని ఈడ్చుకెళ్లకుండా మరి నీ నోటి మాటలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ ఛానల్స్, మరి చెవి, నోరు, మరి కళ్ళు, మరి నీ యొక్క ఆలోచనలు, ఇవన్నిటికీ నువ్వు డోర్స్ మరి ఓపెన్ చేయకూడదు. వీటిని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు పాపం నీలోకి రాకుండా ఉంటుంది, నిన్ను నీవు కాపాడుకోగలుగుతావు. తర్వాత 5వదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3 చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సర్పం ఏం చేసిందంటే తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చింది. మరి మోసపోవడం, అక్కడ హవ్వ మోసపోయింది. మోసపోవడం ద్వారా హవ్వ పాపం చేసింది. మరి నీ జీవితంలో కూడా సాతాను నిన్ను మోసం చేసి ఏదో ఒక విధంగా మోసపుచ్చి నిన్ను పాపంలోనికి లాగాలని చూస్తాడు. అయితే నువ్వు మోసపోకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. మరి నాకు తెలియదు హవ్వ అంతది, నాకు తెలియదు సాతాను నన్ను మోసపుచ్చినందున నేను తింటిని అంటది హవ్వ. 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనంలో,
అప్పుడు దేవుడైన యెహోవా ఆ స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను చక్కగా సర్పం మీదకి నెట్టేసింది నన్ను మోసపుచ్చింది నేను తిన్నాను నేను మోసపోయాను అనంత మాత్రాన దేవుడు హవ్వను శిక్షించకుండా వదిలేశాడా వదలలేదు నువ్వు ప్రయాసంతో మరి నువ్వు వేదనతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఇన్ని శాపాలు ఇచ్చేశాడు హవ్వకి నేను మోసపోయానంటే దేవుడు ఒప్పుకోడు మరి గల్తీలకు రాసిన పత్రిక 6:7లో రాయబడింది మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తనం విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు నేను మోసపోయానని సింపుల్గా చెప్తే దేవుడు వెక్కిరింపబడడు ఆయన కూడా ఏమంటాడంటే నువ్వేం విత్తావో అదే కోస్తావు నాకు తెలియదు అని అంటే దేవుడు కూడా మరి నాకు తెలియదు అని అంటాడు మరి నాకు తెలియదు నేను నిన్ను శిక్షిస్తున్నాను అంటాడు మరి ఈజీగా నువ్వు చెప్పొచ్చు నేను మోసపోయాను నాకు తెలియదని కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మోసపోవడం అనేది కూడా ఒక పాపం నువ్వు మోసపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలని మరి దేవుడు నీకు వాక్యాన్ని ఇచ్చాడు మరి నీకు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు నువ్వు వాక్యాన్ని ఎందుకు చదువుకోలేదు దేవుడు ఏం చెప్తున్నాడో ఎందుకు నువ్వు తెలుసుకోలేదు అని అడుగుతాడు కాబట్టి ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని చదివి ప్రార్థించి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ దినం కొరకు నువ్వు సిద్ధపడాలి సాతాను నిన్ను ఏ విధంగా మోసపుచ్చకుండా ఉండడం కోసం దేవుని జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుతావో సాతాను తన మోసపు మాటలు చెప్పినప్పుడు ఇది మోసము ఇది కరెక్ట్ కాదు అని నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతావు కాబట్టి నువ్వు ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దేవుడు నీకు ఈ యొక్క వాక్య గ్రంథాన్ని ఇచ్చాడు తన మాటలన్నీ ఇందులో పెట్టి తన జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు చదువుకొని ప్రతిదినం కూడా కొంత సమయాన్ని కేటాయించి దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందుకోవడానికి నువ్వు ప్రతిదినం కూడా సమయాన్ని ఇవ్వాలి నువ్వు కొంచెం దాని కొరకు ప్రయాసపడాలి అప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు సాతాను నీ దగ్గరకు వచ్చినప్పుడు వాడి కుయుక్తులని మోసాలని నువ్వు త్రిప్పి కొట్టగలుగుతావు నువ్వు దానిని జయించగలుగుతావు కాబట్టి నాకు తెలియదు మరి చాలామంది ఎందుకు ఇట్లా చేసావంటే నాకు తెలియదు అంటే ఎందుకు తెలియదు దేవుడు నీకు మైండ్ ఇచ్చాడు కదా ఆలోచించడానికి నీకు జ్ఞానం ఇచ్చాడు కదా మరి వాక్యాన్ని రోజు చదువుకోవడానికి వాక్యం ఇచ్చాడు కదా మరి తెలియదు అని అంటే అది సరైన ఆన్సర్ కాదు అది యథార్థత కాదు అది అదంతా కపటపు మరి జవాబు అది ఈజీగా తప్పించుకోవడానికి లేదంటే ఇతరుల మీద నెట్టేయడానికి చెప్పే సమాధానం అది నాకు తెలియదు నేను మోసపోయాను అనేది దేవుడు ఒప్పుకోడు నువ్వు మోసపోకుండా ఉండాలని నీకు చేయాల్సినవన్నీ కూడా దేవుడు నీకు చేశాడు మరి తన వాక్యాన్ని ఇచ్చాడు తన నామాన్ని ఇచ్చాడు ప్రార్థించడానికి పరిశుద్ధాత్మనిచ్చాడు పరిశుద్ధాత్మ నీకు సమస్తాన్ని బోధిస్తాడు కాబట్టి తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా మరి నువ్వు సాతాన్ యొక్క మోసాలను నువ్వు తప్పించుకోగలుగుతావు పాపంలో పడకుండా నిన్ను నీవు కాపాడుకోగలుగుతావు ఈ విధంగా ఈ యొక్క 5 మరి కారణాలను మనం చూసాం కాబట్టి పాపము జరగకుండా మరి చూసుకునే బాధ్యత నీ మీద ఉంది నువ్వు చేయగలవు కూడా కాబట్టి మరి ఇవన్నీ కూడా మీరు ధ్యానించి మరి ఏ కారణం నిన్ను పాపానికి ప్రేరేపిస్తుందో అది తెలుసుకొని ప్రార్థించి దానిలో నుంచి బయటపడాలని యేసుక్రీస్తు ప్రభువు నామంలో మనవి చేస్తూ ఉన్నాను పరిశుద్ధుడైన తండ్రి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా నైనా ఇంతవరకు పాపాన్ని నైనా కలిగించే అయ్యా 5 కారణాలు మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ బిడ్డను మీరు దర్శించండి పరిశుద్ధాత్మదేవ జ్ఞానమును వివేకము హృదయమును కలిగించండి దేవా పాపానికి దూరంగా పారిపోవడానికి తను తాను కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మదేవ మీ సహాయము దయచేయండి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి దేవా అయా మీకు స్తోత్రం ప్రార్థనాత్మతో అయా ప్రార్థనతో ఈ బిడ్డను నింపండి నాయన అయా ప్రార్థన ద్వారా సాతానుని జయించడానికి వాక్యం ద్వారా సాతాన్ని జయించడానికి పరిశుద్ధాత్మదేవ నీ కృపై బిడ్డకు దయచేయండి ఈ యొక్క అంత్య దినాలలోనైనా సాతాను అనేక విధాలుగా మోసపుచ్చి పాపానికి ఈడ్చి నైనా నీకు దూరం చేయాలని అయా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా నైనా తండ్రి మోసం చేసినైనా నీకు దూరం చేయాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా ఈ లోకమంతా పాపముతో నిండిపోయి ఉంది ప్రభువా దేవని బిడ్డలైన వారినైనా తమను తాము భద్రపరచుకోవడానికి తగిన జ్ఞానము వివేకం గల హృదయాన్ని దయచేయండి దేవా మీ కృప దయచేయమని వేడుకుంటూ అయా మీ సహాయాన్ని బిడ్డ కొరకు వేడుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్.